వెంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు. తుమ్మడి బ్రదర్స్, కోటగుమ్మం, రాజమండ్రి. రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన గిడుగు రుద్రరాజును సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఊహించినట్టే వైఎస్ షర్మిల ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇటీవలే దేశ రాజధాని వేదికగా కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమె కొత్త బాధ్యతలను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు ఈ నెల 15నే రాజీనామా చేశారు. ఆ మర్నాడే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని వైఎస్ షర్మిలకు అప్పగిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇక నిన్నటి వరకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించిన గిడుగు రుద్రరాజుకు ప్రమోషన్ లభించింది. ఆయనకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చోటు దక్కింది. సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితుడిగా అపాయింట్ అయ్యారు. దీంతో ఏపీ రాజకీయాల్లో అన్నాచెల్లెల మధ్య పోటీ నెలకొన్నట్లయింది. వైఎస్ఆర్ టీపీని ఈ నెల 4వ తేదీన వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో విలీనం చేశారు. అదే రోజున కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 అక్టోబర్ చివరిలోనే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ టీపీని విలీనం చేయాలని షర్మిల భావించారు. అయితే చివరి నిమిషంలో ఈ కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు వైఎస్ఆర్ టీపీ కాంగ్రెస్ లో విలీన ప్రక్రియ జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిలో లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్రంలో ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి మళ్లీ వైఎస్ కుటుంబం వల్లే పూర్వ వైభవం దక్కుతుందని కాంగ్రెస్ బలంగా విశ్వసించింది. ఈ క్రమంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిలకే పార్టీ పగ్గాలను అప్పగించింది. దీంతో ఏపీ రాజకీయాలు ఉత్కంఠభరితంగా మారినట్టయింది.